మనకి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ఈ ఉదయ కాల సమయమే దేవుని పరిశుద్ధ వాక్యముతో నిన్ను నిద్ర లేపాలన్నదే ఆయన ప్రగాఢమైన కోరిక ఈ ఉదయం దేవుని యొక్క వాక్యం యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం ఆదరించడానికి వచ్చినటువంటి జోఫర్ యోబుని చూసి ఒక మాట అంటున్నాడు ఏమిటా మాట అంటే నిత్యముగా నీ దుర్దశతను నీవు మరిచిదువు సారీ నిత్యముగా నిర్దోషివై నీవు సంతోషించదువు నిర్భయుడవై నీవు స్థిరపడియుదువు ఈ మాట ఎప్పుడు జరుగుతుంది అని ముందు భాగంలో ఆయన చెప్తున్నాడంటే నీ గుడారములను దుర్మార్గతను నీవు కొట్టి వేసిన ఎడల ఇలాంటి స్థితి కలిగి ఉంటావు నువ్వు అని చెప్తున్నాడు గుడారము మానవుని దేహం మానవుని హృదయం దాని నిండా అసూయ ద్వేషము కామకత్వము వికారమైన చేష్టలు అల్లరితో కూడిన ఆటపాటలతో ప్రియ సహోదరి సహోదరుడు ఉండి నాకు మేలుకు కలగాలి అని ఆశించటం కూడా తప్పే జోఫర్ ఇతడు ఏదో పాపం చేశాడు గనుక ఇది వచ్చింది అని ఆలోచనతోనే చెప్తున్నారు కానీ ఇది దేవుని యొక్క చిత్తం అని వాళ్ళు ఎవరు గ్రహించుకోలేకపోయారు వారు ముగ్గురు మేధావులు స్నేహితులు కూడా మానవ మేధావికి దేవుని మేధావికి చాలా తేడా ఉంటుంది కదా మానవులందరి యొక్క జ్ఞానమట దేవుని కంటే అజ్ఞానంతో సమానమట కనుక ఈ మానవులు చెప్తున్నారు నీ గుణారం ఏదో పాపం ఉంది అందుకే నీకు ఈ స్థితి వచ్చింది అది దాన్ని తీసివేయి నిశ్చయంగా దేవుని కనికరిస్తాడు ఆయన చెప్పక్కలే దీనికి ఏబుకు ఉందే తెలుసు ఇది నేను పాపం వల్ల చేసింది కాదు అని ఒక రూఢికనే మనసులో నిశ్చేత కలిగి ఉన్నాడు కొన్నిసార్లు మన జీవితంలో ఏదో జరిగిందనుకో ఇది పాపం వల్ల వచ్చిందని మనం కుమిలిపోతూ ఉంటాం కాదు నీకు పరీక్ష ప్రేమిడ కొన్నిసార్లు నీకు పరీక్ష మన అందరి జీవితంలో పరీక్షలు ఉంటాయి మెట్ల వెంబడి మెట్ల ఎక్కాలంటే దేవుని కృపగును కృప వెంబడి కృప పొందుకోవాలంటే ప్రతి సంవత్సరం విద్యార్థికి ఎలాగా పరీక్షలు ఉంటాయో మనకు కూడా ఇంకొక మెట్టెక్కేటప్పుడు పరీక్షలు ఉంటాయి మన మన జీవితంలో చెప్పడం వేరు కానీ చాలామంది ఫెయిల్ అయిపోతారు చెప్పడం ఈజే కానీ లైఫ్లో ఫెయిల్యూర్ అవుతారు అందుకని ఈ యొక్క స్థితి కలిగి ఉంటాం ఈ యొక్క బాధలు రెండవదిగా నిజంగా నువ్వు మనసు విప్పి మాట్లాడి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి వచ్చినాయి అంటే దేవుని పరీక్ష ఏం భయపడకో దేవుడి యొక్క శాంతి సమాధానం నీకు కలిగి ఉన్నాయి ఆల్రెడీ పరీక్ష చేస్తున్నాడు సాతానా నీ పరీక్ష కానీయన్నాను సాతానా నీవు నన్ను ఓడించలేవు నా పక్షంగా యుద్ధం చేస్తానే ఉంటాడు యుద్ధం యెహోవాదని చెప్పాడు కదా నా తండ్రి సాతానుతో మాట్లాడు వాడితో పోరాడు సాతానా విజయం నాదే నువ్వు ఓడిపోవలసిందే వెంటనే వాడు డౌన్ అవుతాడు దేవుడు గ్రహించుకుంటాడు నీ మనసును ఎస్ ఇది దేవుని చిత్తంలో జరిగిందని గమనించుకున్నాడు నా ప్రియమైన కుమారుడా ఇంకొక మెట్టి ఎక్కు ఇంకొక కృప మెట్ల వెంబడి మెట్లను ఎక్కిపోయేదను మహిమల్లో యేసుని చూసేదను ఆ మహిమ ప్రదేశం వెళ్ళే వరకు మెట్లు ఎక్కుతానే ఉండాలి కనుక ప్రియమైన సహోదరుడా సహోదరి నా చెల్లి నా సహోదరుడా జీవితంలో ఎన్నో ఆటలు పోటీలు తిని అనుభవంతో మాట్లాడుతున్న మాటలేవి కనుక ఏదైనా వచ్చినప్పుడు భయపడక సైతాన్ని గద్దించు నేర్చుకో అన్ని నీ తప్పు వల్ల కాదు దేవుడు నీకు అధికమైన కృపనిస్తున్నాడు ఈరోజు
ఒక సేవకుని సిద్ధపరుస్తున్నాడు. నా మనసులో ప్రేరేపణ ఈ వాక్యం ఒక సేవకుని ప్రేరేపిస్తున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? లే, నా పరిచయం భయపడకు. యేసు నామములో నేను నీకు తోడై ఉంటాను. నా హృదయంలో ప్రేరేపణ బట్టి మాట్లాడని మాట. ఎవరో ఒకరు ఉన్నారు, ఈ వాక్యం వినచున్న వాళ్ళని దేవుడు తన సేవకులకు పిలుస్తున్నాడు. భయపడకు. ఇంకా నేను పాపిని 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 అనుకోకు. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. అలా కలిగిస్తున్న సాతాన శక్తులను బంధించి ఇప్పుడే యేసునామంలో దేవుడు నీకు చక్కటి కృపనివ్వాలని ఈ వాక్యం విన్న అందరికీ కూడా సాతాను కలిగించే అవరోధాలను కాలి కింద త్రుక్కి దేవుని సన్నిధికి మీ అందరికీ కృపలో పొందుకునుగాక. యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.